టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా యాక్టింగ్తో పాటు వేరే టాలెంట్ ప్రూవ్ చేసుకునేవారు చాలా తక్కువ కొందరు ఇలా ఎంట్రీ ఇవ్వగానే పెద్ద సక్సెస్ను అందుకొని పెద్ద స్టార్ హీరోయిన్గా మారిపోతుంటారు ఉదాహరణకు సమంత సమంత ఎంత అదృష్టవంతురాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేరళ నుంచి వచ్చి నాగచైతన్యను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తుంది సమంత ఆమె నటన వేరే లెవెల్లో ఉంటుంది అలాగే వేరే భాష నుండి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో పదేళ్ల క్రితమే చక్రం తిప్పిన హీరోయిన్ మమతా మోహన్దాస్ తెలుగు ఇండస్ట్రీకి ఈ భామ హీరోయిన్ కంటే ముందుగా సింగర్గా పరిచయమైంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా టైటిల్ సాంగ్ పాడిన మమత అదే ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతోనే యాక్ట్రెస్ గా కెరీర్ని ప్రారంభించింది ఆ తర్వాత ఆకలిస్తే అన్నం పెడతా అంటూ మెగాస్టార్ సినిమాలో కూడా సూపర్ హిట్ స్పెషల్ సాంగ్ పాడింది తెలుగులో సింగర్గా సక్సెస్ అయింది కానీ నటిగా సక్సెస్ కాలేకపోయింది తెలుగులో యమదొంగ తర్వాత వెంకీతో చింతకాల రవి కింగ్ నాగుతో కేడీ సినిమాలు చేసింది కానీ ఏ సినిమా కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు అయితే చింతకాల రవి సినిమాలో అనుష్క నటనకు ఎక్కువగా స్కోప్ ఉండడం వల్ల మమతా మోహన్ దాస్కు అంతగా గుర్తింపు దక్కలేదు ఇక ఆ తర్వాత ఈ అమ్మడు మళ్లీ తెలుగులో కనిపించలేదు అదీ కాక ఆమె లైఫ్లోనే పెద్ద ప్రమాదాన్ని జయించింది అదే క్యాన్సర్ అనంతరం మళ్ళీ సినిమాలు ప్రారంభించింది కానీ ఈసారి తమిళ మలయాళం వరకే అంకితమైంది అయితే ఇప్పుడు మళ్ళీ మమత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం మమత లాల్బాగ్ అనే త్రిభాషా చిత్రంలో నటిస్తోంది ప్రశాంత్ మురళి పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందని టాక్ ఈ ఏడాది సెకండ్ హాఫ్లో సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని సమాచారం చూడాలి మరి క్యాన్సర్ను జయించి సినిమాల్లోకి అడుగుపెట్టి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్న మమతా మోహన్ దాస్కు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈ హీరోయిన్ చక్కగా రాణించాలని మనము కోరుకుందాం మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మా వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్